బడ్జెట్ ఆమోదించడానికి కారణం పెట్టడానికి కారణం కూడా గతంలో గత కార్పొరేటర్లు దొందు రామోన గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం పెట్టుకొని స్టాండింగ్ కమిటీ సమావేశం పెట్టుకొని వాళ్ళకు అనుగుణంగా ఎప్పటికైతే ఎంఐఎం దారుసలాంల టిఆర్ఎస్ భవన్ తయారు చేసుకున్నట్టుగానే తయారు చేసుకొని తీసుకొచ్చేసి కొత్తగా ఏర్పడినటువంటి ఈ కౌన్సిల్ కి వీళ్ళకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే మాకు దాదాపు కొత్త వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమి ఇవ్వకుండా వాళ్ళది స్టాండింగ్ కమిటీలోనే వాళ్ళు మాట్లాడుకొని స్టాండింగ్ కమిటీలో గతంలో మీరు చూసి ఉంటారు 7 మంది ఎంఐఎం వాళ్ళు ఉంటారు 8 మంది టిఆర్ఎస్ వాళ్ళు ఉంటారు ఆ 15 మంది కూర్చొని వాళ్ళకు రాసుకున్నటువంటి ఈ బడ్జెట్ లో కూడా వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టులు వాళ్ళకి ఎక్కడెక్కడ పనులు కావాలన్నా ఎక్కడ కావాలనో లేకపోతే ఓల్డ్ చుట్టూ తిరగాలన్నా లేకపోతే ప్రగతి భవన్ చుట్టూ తిరగాలన్నా ఆ అక్కడికి సంబంధించిన కాంట్రాక్టులు వాళ్ళకి సంబంధించిన పనులన్నీ పెట్టుకొని కొత్తగా ఎన్నికైనటువంటి కార్పొరేటర్ల మీద ఆమోదం చేసుకొని ఇది గవర్నమెంట్కి పంపించాలని పెట్టుకుంటున్నారు మేము ఒకటి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళు వాళ్ళు చేసిన పాపాలు మేము ఎందుకు ఆమోదించాలి మేము ఒకటే చెప్తున్నాం ఇందాక మేడం చెప్పినట్టు కూడా ఎల్బినగర్లో దాదాపుగా 200 కోట్ల వరకు పంచారని మాకు తెలిసింది అన్నీ కూడా వరద సాయం ఇప్పుడు వర్షాకాలం వచ్చింది ఎక్కడ నాలాలు అక్కడ సగం సగమే కట్టిపెట్టిండ్రు అవి వీటి మీద ప్రత్యేక సమావేశం మొన్న మేయర్ గారు పెట్టినప్పుడు కూడా మేము నిలదీయడం జరిగింది కాంట్రాక్టులు అందరూ కూడా గవర్నమెంట్కి సంబంధించిన కాంట్రాక్టర్లే ఉన్నారు వాళ్ళు ఎవ్వరు కూడా వరదలు వస్తుంటే ఇంకా పనులు స్టార్ట్ చేయట్లేదు దాని మీద నిలదీద్దామని అనుకున్నాం అదేవిధంగా ట్యాక్స్లు ఉన్నాయి గత 2 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కూడా హైదరాబాద్లో ప్రతి షాపు బాధితుడయ్యిండు కోవిడ్ వల్లన షాపులన్నీ బంద్ అయినాయి దానికి ముక్కుపిండి ట్యాక్సులు వసూలు చేస్తారు దానికి తగ్గట్టు సరిపోదని చెప్పి ట్రేడ్ లైసెన్సు 300% పెంచేసింది అది కూడా మీరు బడ్జెట్లో చూసినట్టయితే వాళ్ళు ఇప్పుడు షాపులు తెరిచి నడవడమే కష్టమైంది బాబు అంటే వాళ్ళకి ట్రేడ్ లైసెన్సులు అనివని ఇంకా పెనాల్టీలు వేస్తున్నారు విచ్చల వీడిగా వాళ్ళన్నీ ఏ విధంగా కావాలో ఆ విధంగా ఈ జిహెచ్ఎంసీని ఒక వ్యాపార కేంద్రంగా చేస్తున్నారు ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు చేసేటువంటి ఎక్కడ కూడా తీర్చే సమస్యలు లేకుండా వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది ఏం కదా అనేది వాయు మాత్రమే చూసుకొని 5600 కోట్ల బడ్జెట్ను తయారు చేసి ప్రజల మీద నూకి ఇదంతా ఏదో తూతు మంత్రంగా చేద్దామనుకుంటూ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లుగా మేము చూస్తూ ఊరుకుంటాం దానికి ఖచ్చితంగా ఖండిస్తాం ఇప్పటిదాకా కౌన్సిల్ అయితే వీళ్ళు చాలామంది ఉన్నారు మొన్నటిదాకా ఇద్దరు 4 ఉన్నారు ఈసారి ప్రతిదీ నిలదీస్తారని చెప్పేసి వంక పెట్టుకొని వర్చువల్కి డైవర్ట్ చేయడం జరిగింది ఇది వాళ్ళు నడిపిస్తారా లేకపోతే మా మొఖాలు మేమే మాట్లాడుకుంటే మాకు ఇక్కడనే వినిపిస్తుంది తప్ప అక్కడ ఏమి వినిపించే పరిస్థితి లేదు ఇది ఎంఐఎం టీఆర్ఎస్ కలిసి కుమ్మక్కై ఈ విధంగా ప్రజల మీద పన్నుల భారం వేసేసి అభివృద్ధి చేయనీయకుండా ఈ విధంగా అడ్డుపడుతున్నారు ఎల్బీనగర్లో అత్యధికంగా ట్యాక్సులు ఉన్నది కూడా మా బంజారాహిల్స్ కంటే కూడా మాకు ఎల్బీనగర్లో ఉంటాయి అత్యధికంగా వరదలు వస్తే నష్టపోయింది కూడా మా ఎల్బీనగరే పోయింది వాళ్ళకి నష్టపరిహారము అందరికీ 10,000 చొప్పున ఇచ్చారు పెంట్ హౌజులు ఉన్నారు కింద టీవీ ఫ్రిడ్జ్ మంచము కారు మునిగిపోయిన వాళ్ళు కూడా తర్వాత 3 లక్షలు ఇస్తాం 2 లక్షలు ఇస్తాం తర్వాత ఆన్లైన్లో మళ్ళీ మేము సెట్ చేస్తాం జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి అడ్డం వచ్చినాయి తర్వాత వెంటనే ఇస్తామన్నా ఇప్పటిదాకా ఓరికి ఇచ్చలేదు దాదాపు పిఎన్టీ కాలనీ ఎల్బీనగర్ నాగోలు అక్కడ బిఎన్ రెడ్డి ఆ ప్రాంతంలో దాదాపుగా 20-25 వేల మంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పటికి కూడా మునిగిపోయిన వీటికి ఇంతవరకు నష్టపరిహారం లేదు ఇవన్నీ నిలదీద్దాం అనుకుంటే ఇది తీసుకొచ్చి దొంగదారిన ఈ వర్చువల్ మీటింగ్ అని చెప్పి ఇప్పుడు ఏం కొట్టుకుపోయేది వచ్చింది ఇంకో 15 రోజులైనాక నన్ను పెట్టవచ్చు మీటింగ్ పెట్టేసి ప్రజల అనుగుణమైనటువంటి సమావేశం పెట్టి ప్రజల ఆమోదయోగ్యమైనటువంటి బడ్జెట్ని తయారు చేయాలని చెప్పి మేయర్ గారిని కోరుకున్నాం కానీ మేయర్ గారు బాగా మాట్లాడతారు ఇంగ్లీష్ వస్తుంది అది వస్తుంది లేకపోతే అందరినీ అనగదొక్కుతా అంటారు కానీ నీకంటే వచ్చేటట్లు మా అందరు బాగున్నారు నీకంటే తెలియకలలో మేము అందరూ ఉన్నారు మా దగ్గర కార్పొరేటర్లు అందరూ కూడా 2 సార్లు 3 సార్లు చేసిన వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని నిలదీయడానికి మేము ముందుంటామని చెప్పి కోరుకుంటాం వేదిక మీద ఉన్న పెద్దలకి నియోజకవర్గులకి నమస్కారం అండి ఇప్పుడు సడన్గా వర్చువల్ మీటింగ్ పెట్టేసి ఒక్కసారిగా శాంక్షన్ 5,000 కోట్ల బడ్జెట్ని వాళ్ళ ఇష్టం వచ్చిన ఇష్టానుసారంగా శాంక్షన్ చేయడానికి సిద్ధపడుతున్నారు 150 డివిజన్లు ఒక్కొక్క లక్ష వాళ్ళకొక్క అవసరాలు ఏ విధంగా ఉన్నాయన్నది ఒక స్పష్టమైన లేదు లంసంగా ఇలా కేటాయించేస్తున్నాం అంటున్నారు మేము స్ట్రీట్ లైట్ అయిపించాలన్నా లైట్ పనిచేస్తలేదని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కానీ లేదా మ్యాన్ హోల్ లేదని చెప్పేసి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ కన్సల్ట్ చేస్తే అది వేయించేటంత డబ్బులు కూడా బడ్జెట్ మాకు లేవు అంటున్నారు 1,000 కోట్ల పన్నులు వసూలు చేస్తూ ఎన్నో 5,000 కోట్ల బడ్జెట్ ఇక్కడ చూపిస్తూ డబ్బులు మాత్రం చిన్న చిన్న మౌలిక సదుపాయాలు ఏదైతే ఉంటాయో ఒక బస్తీకి వెళ్తే వాళ్ళకి కావాల్సిన మ్యాన్ హోల్ ప్రాబ్లం ఉంటే అది చేయాలి దోమల మంది ఈ వీటిని నిర్వహించడానికి కూడా మా దగ్గర సఫిషియెంట్గా ఫండ్స్ లేవు అని అధికారుల దగ్గర నుంచి మాకు వస్తున్న రిపోర్టు మేము గత 6 నెలలుగా ప్రజల మధ్యలో ప్రతినిత్యం ఉన్నాము ప్రతినిత్యం ప్రజలు చెప్పే చిన్న చిన్న సమస్యలు కూడా తీర్చాలంటే బడ్జెట్ లేదు అని అంటే మరి 1,000 కోట్ల బడ్జెట్ ఆమోదం పొందితే దాన్ని ఎక్కడ ఎలా ఖర్చు పెడుతున్నారు ఏం చేయాలి లేదా డివిజన్కి ఉన్న సమస్యల్ని మేము ఒక కార్పొరేటర్గా డివిజన్ కార్పొరేటర్గా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే అవకాశం మాకు ఉండాలి
అలా లేకుండా వర్చువల్ మీటింగ్ పెట్టేసి దానిలో ఓకే ఒక 2-3 గంటలు ఇన్ని వేల కోట్ల బడ్జెట్ 2-3 గంటల్లో ఎలా డిసైడ్ చేస్తారు ఎలా అవుతది యాజ్ ఏ కార్పొరేటర్స్ గా మేము అందరం ఉండి సభలో ఉండి మాకు కావాల్సిన రిక్వైర్మెంట్ అడగడానికి ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది అందరికీ ఒకటే రకమైన సదుపాయాలు కావాల్సిన ఉండదు ఒక బస్సీ అవసరం వేరే ఉంటుంది ఒక కాలనీ అవసరం వేరే ఉంటుంది వాటిని మేము దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం యాజ్ ఏ కార్పొరేటర్ గా మాకు ఉంది సో మేము మా భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ అందరం కూడా రేపు ఈ వర్చువల్ మీటింగ్ ఏదైతే చేస్తున్నారో దాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి మేయర్ గారిని విక్తపూర్వకంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన వాళ్ళు ఎటువంటి ఇది మార్పు లేదు కాబట్టి మీ పత్రికా ముఖంగా మీరు అందరికీ జనాలకు అందరికీ కూడా ప్రజలందరికీ మీరు తెలియజేయగలరని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి మనందరికీ తెలుసు నిన్న కూడా మరి ఈరోజు వాస్తవానికి ముఖ్యమంత్రి గారు వాసలమరిలో వెళ్ళి సామూహిక భోజనాలు ఏర్పాటు చేయడానికి కోవిడ్ నిబంధనలు అడ్డొస్తలేవు మరి బైరంగ సభలు ఏర్పాటు చేయడానికి కోవిడ్ నిబంధనలు అడ్డొస్తలేవు మరి కలెక్టర్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి కోవిడ్ నిబంధనలు అడ్డొస్తలేవు కానీ మరి కేటీఆర్ గారు ఆనాడు లాక్డౌన్ సమయం తర్వాత ముగిసిన తర్వాత కూడా సభలు ఏర్పాటు చేయడం కోవిడ్ నిబంధనలు అడ్డొస్తలేవు కానీ ఈరోజు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యి ఎన్నో సమస్యలు ఉన్న క్రమంలో ఈ సమస్యల గురించి మాట్లాడడానికి మాత్రం ఈ జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయడం కోవిడ్ నిబంధనలు ఎందుకు అడ్డొస్తున్నాయి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ద్వారా మేము మీ మేయర్ గారిని ఖచ్చితంగా కమిషనర్ గారిని కానీ మేయర్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాం మరి మీరు చూసుకున్నట్టయితే జనరల్ బాడీ మీటింగ్ అంటే ఏంటి ఏదో నిజంగా టీఆర్ఎస్ పార్టీకి అసలు చిత్తశుద్ధి ఉందా మేయర్కి కావచ్చు కమిషనర్ కావచ్చు జనరల్ బాడీ మీటింగ్ అంటే ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలని వాటికి సంబంధించి ఏ విధంగా వాటిని ఆ సమస్యలకు ఏ విధంగా పరిష్కరించాలనేది కార్పొరేటర్లందరూ కూడా చర్చించడానికి ఒక అవకాశం జనరల్ బాడీ మీటింగ్ ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ని అసలు వాటి ఆ జనరల్ బాడీ మీటింగ్ని మొత్తం దాన్ని మీనింగ్నే మార్చేసి ఈరోజు దాని అర్థాన్నే మార్చేసి కేవలం వాళ్ళు గతంలో చేసిన రెజల్యూషన్స్ ఏదో బడ్జెట్ తూతు మంత్రాన్న ఒక వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేసి వాటిని ఆమోదించేసుకుంటే మా పని అయిపోతుందని చెప్పేసి వాళ్ళు ఈరోజు ఈ వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున మీ కార్పొరేటర్లందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది కార్పొరేటర్లందరం కూడా దయచేసి వర్చువల్ మీటింగ్ కాదు ఇన్ని రోజులు అయినా కోవిడ్ నిబంధనలు ఉన్నాయని అవసరం అనుకుంటే ఇంకా 15 రోజులు కాకపోతే 4 రోజులైనా సరే పోస్ట్పోన్ చేసైనా ఖచ్చితంగా ఒక ఫిజికల్ బాడీ మీటింగ్ పెట్టండి ఏర్పాటు చేయండి అవసరమైతే కౌన్సిల్ సమావేశం ఏదైతే కౌన్సిల్ హాల్ ఉందో ఆ కౌన్సిల్ హాల్ సరిపోదు అనుకుంటే ఎక్కడైనా బయట పెద్ద ఫంక్షన్ హాల్లో నిబంధనలు పాటిస్తూ ఈరోజు ఆ ఒక సమావేశం ఏర్పాటు చేయండి అని కూడా మేము రిక్వెస్ట్ పెట్టడం జరిగింది మళ్ళీ ఇవన్నీ కాకుండా తూతు మంత్రాన్న ఈ వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేసేసి ఏదో రిజల్యూషన్ స్టాండింగ్ కమిటీ రిజల్యూషన్సో లేకపోతే బడ్జెట్ ఆమోదించేసుకుంటే మా పని అయిపోతుందని చెప్పేసి వీళ్ళు చేస్తున్నారు ఖచ్చితంగా మేము అదే ఈరోజు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు దయచేసి ఈరోజు వాస్తవానికి భారతీయ జనతా పార్టీ బలం 47 మంది కార్పొరేటర్లు ఉన్నారు రేపు వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు మేమందరం ఇరుక్కుంటామని చెప్పేసి అధికారులు కావచ్చు మేయర్ కావచ్చు కమిషనర్ కావచ్చు వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి భయపడే ఈరోజు ఫిజికల్ మీటింగ్ పెట్టుకోవడానికి తప్పించుకుంటున్నారు అంటే వీళ్ళ ఆలోచన ఈ ఫిజికల్ మీటింగ్ ఒకటి వర్చువల్ మీటింగ్ చేసేస్తే ఆన్లైన్లో వర్చువల్ మీటింగ్ చేసేస్తే మళ్ళీ 6 నెలలు మళ్ళీ 4-5 నెలల దాకా మళ్ళీ వీళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం ఉండదు మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉండదని చెప్పి తప్పించుకోవడానికి మాత్రమే ఈరోజు ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు మరి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం మీకు దయచేసి ఇప్పుడు కూడా సమయం ఉంది అవసరం కూడా రేపు పోస్ట్ పోన్ చేసినా సరే కానీ ఫిజికల్ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దానికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు రేపు జరగబోయే జనరల్ బాడీ సమావేశంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఏదైతే సమావేశం ఏర్పాటు చేశారో దాని కొరకై మేము మేయర్ గారిని అదేవిధంగా కమిషనర్ గారిని కూడా కలిసాం ఇది ఫిజికల్గా సమావేశాన్ని పెట్టాలి ఎందుకంటే కొత్త మంది చాలా కొత్త వాళ్ళు ఉన్నారు మరియు సమస్యలు చాలా రోజుల నుంచి కూడా కార్పొరేషన్లో పెండింగ్ ఉన్న దృష్ట్యా మనం దీన్ని ఫిజికల్గా పెడితే సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతోనే మేము 2 సార్లు కూడా వారిని కలిసి చెప్పడం జరిగింది అయినా కానీ వాళ్ళు ఇది ఒక 6 నెలల నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి గతం ఎన్నికల మొదల నుంచి కూడా ఏవైతే రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి కూడా పెండింగ్లో ఉన్నాయి దీన్ని ఇన్ని పెద్ద ఇన్ని సమస్యలు ఉండగా కూడా ఫిజికల్గా సమావేశాన్ని ఏర్పాటు చేయకుండా తోచిపుచ్చే ఉద్దేశంతో ఇవాళ టీఆర్ఎస్ మేయర్ గారు దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఏ విధంగా ఫ్యాక్చువల్ మీటింగ్లో వారు ఎవరినైతే మాట్లాడాలనుకున్నారో వాళ్ళకి అవకాశం కల్పించడానికి ఆస్కారం ఉంటుంది ఫ్యాక్చువల్ మీటింగ్ అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని కట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది అందుకే ఫిజికల్గా ఉండుంటే భారతీయ జనతా పార్టీ అందరూ కూడా దానిపై పోరాటం చేసి ప్రజల సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి ఆస్కారం ఉండేది
కానీ ఇదైతే ఫిజికల్ మీటింగ్ పెట్టకుండా ఇన్ని రోజులు డిలే చేసి ఈ రోజు వారు ఈ వర్చువల్ మీటింగ్ పెట్టడము మన కేసీఆర్ గారు ఆరు దత్తత తీసుకున్న విలేజ్ లో 2000 మంది భోజనాలు పెట్టి సమావేశం పెట్టుకుంటారు కలెక్టర్ సమావేశంలో మీరు చూసినట్లయితే అన్న కూడా దగ్గర సుమారు 200 పైన అధికారులందరూ కూడా కూర్చోవడం జరిగింది అలాంటి వ్యవస్థ మనం కూడా చేసుకొని మనం చేయాలనే ఉద్దేశంతో మేయర్ గారికి చెప్పడం జరిగింది అయినా కానీ వాళ్ళు ఏందంటే ఈ బడ్జెట్ లో కూడా మేము చూసినట్లయితే బడ్జెట్ లో కూడా ఎక్కడ కూడా ప్రజా సంక్షేమ కొరకై ఎక్కడ కూడా నిధులను కేటాయించలేదు ఉన్నదాన్నే దాని తారుమారు చేసి చూపెట్టడమే జరిగింది కానీ ప్రజా సమస్యల కొరకై ఎలాంటి బడ్జెట్ లో కూడా వారు ఏం చూపెట్టలేదు ఇవన్నీ కూడా తప్పులున్న దృశ్యమే వాళ్ళు ఈ రోజు యాక్చువల్ మీటింగ్ పెట్టేసి మరొక ఫిజికల్ మీటింగ్ ని అవాయిడ్ చేయడం జరుగుతూ ఉంది దాని భారతీయ జనతా పార్టీ తీరా ఖండిస్తా ఉంది రేపు సమయం ఉంది మేయర్ గారు ఇంకా ఆలోచించి ఇంకా వారం రోజు పోస్ట్పోన్ చేసినా పర్వాలేదు కానీ ఫిజికల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది ప్రజా సంక్షేమ కొరకై మాట్లాడడానికి అందరికీ కూడా ఆస్కారం ఉంటుంది ప్రజల యొక్క ఇష్యూస్ ని కూడా ప్రజలకు తీసుకెళ్ళడానికి మాకు ఆస్కారం ఉంటుంది మనం చూసాం హైదరాబాద్ నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి మనం వర్షం చిన్నపాటి వర్షం పడతాయాలన్నీ కూడా హుస్సేన్ సాగర్ లాంటి గల్లీలు రోడ్లు తయారవుతా ఉన్నాయి అదేవిధంగా మరి ఏ విధంగా అయితే లాస్ట్ టైం మనం ఎంతమందికి నష్టం జరిగింది అనేది కూడా మనం చూసాం లాస్ట్ రైనీ సీజన్లో అందుకే మేమంటే చాలా ఇదే కాకుండా చాలా సమస్యలు ఇప్పుడు రేషన్ కార్డు విషయంలో కానీ ఈ ఓల్డ్ ఏజ్ పింఛన్ల విషయంలో కానీ అనేక సమస్యలను కూడా ప్రజల్లో చాలా ఇబ్బందులకు గురవుతున్నా ఇప్పుడు కార్పొరేషన్లో మనకు మాట్లాడడానికి చర్చించడానికి అవసరం లేకుండా మీరేదైతే వర్చువల్ మీటింగ్ పెట్టారో దానికి తీరంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది అదేవిధంగా రేపు జరిగేబోయే సమావేశంలో మీరు ఈ విధంగా చేస్తే రేపు రానున్న రోజుల్లో మేము ఇంకా దానిపై పోరాటం చేయడానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తాము వేదిక మీద ఉన్న పెద్దలకి నమస్కారం మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనకందరికీ తెలుసు రేపు వర్చువల్ మీటింగ్ పెట్టారు మేయర్ గారు రేపు జరగబోయేది ఫస్ట్ బడ్జెట్ మీటింగ్ ఈ బడ్జెట్ స్టాండింగ్ కమిటీ ఎప్పుడు అప్రూవల్ చేసింది అంటే ఏదో హడావుడిగా మన కేసీఆర్ గారు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి ఫిబ్రవరి వరకు టైం ఉన్నా కూడా ముందు డిసెంబర్లోనే ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది ఎలక్షన్స్ అయినాక గెలిచిన కార్పొరేటర్లకు ఫిబ్రవరి వరకు టైం ఉందని చెప్పి వీళ్ళు మమ్మల్ని ఎవరిని ప్రమాణ స్వీకారం చేయనీయలే ఆఫ్టర్ డిసెంబర్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఓడిపోయిన కార్పొరేటర్లందరూ కూర్చొని ఈ బడ్జెట్ని ఆమోదం చేయడం జరిగింది ఆ బడ్జెట్ని రేపు వర్చువల్ మీటింగ్ పెట్టి ఆమోద ముద్ర తెలిపే ప్రయత్నము కమిషనర్ గారు మేయర్ గారు చేస్తున్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే స్టాండింగ్ కమిటీలో దీన్ని అప్రూవల్ చేసిన కార్పొరేటర్లు అందరూ కూడా అప్పటికి ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో టీఆర్ఎస్లో వారందరూ అప్రూవల్ చేసిన బడ్జెట్ని ఇవాళ గెలిచిన కార్పొరేటర్లు అప్రూవల్ చేసి అందులో ఏం బడ్జెట్ ఉన్నది ఎంత ఉన్నది ఏం చేయాలి అనే విషయాలు ఎవరికీ తెలియవు దాన్ని అప్రూవల్ చేస్తే మళ్ళీ మా కౌన్సిల్ మీటింగ్ పెట్టే వరకు 5 నెలలు అవ్వచ్చు 6 నెలలు అవ్వచ్చు అప్పటి వరకు మేము ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలి దాని మీద మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారు రేపు కార్పొరేటర్ ఎవరైనా మాట్లాడాలంటే వాళ్ళ చేతిలో మైక్ ఉంది సిస్టమ్ ఉంది దాన్ని ఆఫ్ చేస్తారు మనకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేరు 47 మంది కార్పొరేటర్ రేపు కౌన్సిల్ మీటింగ్ ఫిజికల్గా పెడితే ఎక్కడ దీని మీద గట్టిగా పోరాడతాము అనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వెనకడుగు వేసి ఇవాళ ప్రజా గొంతుకని నొక్కే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అదేవిధంగా ఎల్బీ నగర్ జోన్లో మనకు అందరికీ తెలుసు గతంలో కురిసిన వర్షాలకు మొత్తం అక్కడ ఉన్న ప్రజలు జీవన విధానం నష్టపోవడం జరిగింది దాని కోసమని రాష్ట్ర ప్రభుత్వము 400 కోట్ల వరకు పంపిణీ చేసింది ఇంతవరకు మన భారతదేశంలో ఎక్కడ డైరెక్ట్గా ప్రజలకు ధనాన్ని అందించలేదు కేసీఆర్ గారు ఆ పైసలు ఏ విధంగా పంచిండ్రు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అసలు ఆ డబ్బు దేంట్లో నుంచి పంపిణీ చేయడం జరిగింది ఆ డబ్బుని బాధితులకే వాడిండ్రా టెర్రస్ మీద ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ కార్యకర్తలకు వెళ్ళినాయా ఇంతవరకు దాని మీద జిహెచ్ఎంసీలో ఎలాంటి లెక్క పత్రం లేదు ఇవన్నీ రేపు మేము ఎక్కడ అడుగుతామో వీటి మీద ఎక్కడ 47 మంది కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ప్రశ్నిస్తారో అనే భయంతో వాళ్ళు మీడియా ఎక్కడ దీన్ని బయట పెడుతుందో అనే భయంతో వాళ్ళు మాకు కౌన్సిల్ మీటింగు ఆన్లైన్లో చేయడం జరుగుతున్నది దీని మీద రేపు కాకుండా మేము ఎల్లుండైనా పోరాడి ప్రజలకు ఏదైతే అవసరమో ఆ నిధుల మీద కానివ్వండి సమస్యల మీద తప్పకుండా పోరాడతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు ఇప్పటి వరకు మా 5 కార్పొరేటర్లు
చాలా విషయాలు కూడా మీ ముందు ఉంచడం జరిగింది. నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నగరంలో ఉన్నటువంటి 47 మంది భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ల యొక్క సమావేశం పెట్టడం జరిగింది. దాంట్లో రేపు 29వ తారీఖు జరగబో మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో గత రాబో సంవత్సర కాలానికి కావాల్సినటువంటి నిధులు విధులు వీటన్నిటి మీద కూడా సమగ్రంగా మా 47 మంది కార్పొరేటర్స్ చర్చించడం జరిగింది. ఏదైతే వర్చువల్ మీటింగ్ పెట్టి వర్చువల్ మీటింగ్ లో కూడా మాట్లాడేటటువంటి అధికారము కార్పొరేటర్స్ ఇవ్వకుండా కంట్రోలింగ్ అంతా మ్యూట్ అన్మ్యూట్ చేయడము వాళ్ళ చేతిలోనే పెట్టుకొని 5 మందికే మీకు మాట్లాడే అవకాశం కల్పిస్తామని మేయర్ గారు చెప్పడం మా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్ బృందం అంతా కూడా ఒక రిప్రజెంటేషన్ ద్వారా మేయర్ గారిని కలవడం కూడా జరిగింది. విషయాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. హైదరాబాద్ కార్పొరేషన్కు ఉన్నటువంటి ఒక ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి హైదరాబాద్, ప్రపంచ దేశాలు 200 దేశాలు ఈనాడు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి, తెలంగాణ వైపు చూస్తున్నాయి. అలాంటి హైదరాబాద్ అభివృద్ధి గురించి ఏం చేస్తే బాగుంటుందని చెప్పని మా కార్పొరేటర్స్ మాట్లాడడానికి సమయము కేటాయించి వర్చువల్ మీటింగ్ లేకుండా ఫిజికల్ మీటింగ్ పెట్టినట్టయితే విషయాలన్నీ కూడా క్లుప్తంగా మనం మాట్లాడుకోవచ్చు. మాకున్నటువంటి ఆలోచనతో మీకు సలహాలు ఇచ్చినట్టయితే హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పని చెప్పినా కానీ మొండికేసి ఈనాడు బడ్జెట్లో సామాన్యమైన విషయం కాదు, రెవెన్యూ ఇన్కమ్ ఎంత వస్తుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, రెవెన్యూ సర్ప్లస్ ఎంత ఉంటుంది, క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, వీటన్నిటి మీద కూడా చర్చించాలి కదా. ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ అంటే సాలరీస్ కానీ, పవర్ బిల్ కానీ, డీజిల్ కానీ, వెహికల్స్ మెయింటెనెన్స్ కానీ, వీటన్నిటి మీద కూడా ఏ రకంగా ఈ పూడికలు తీసేది ఉంది, పూడికలు తీసేటటువంటి దాని మీద గత సంవత్సరం ఎంత అయింది, ఈ సంవత్సరం ఎంత బడ్జెట్లో పెట్టాం మనము రాబోయే రోజుల్లో, ప్రతి సంవత్సరం కూడా ఎంత అవుతుంది, గత 5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, ఎంత పెట్టాము, ఇన్కమ్ ఎంత వచ్చింది మనకు, మనం ఎంత ఎక్స్పెండిచర్ చేశాము. ఒకవేళ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ రెండు కూడా ఈక్వల్గా అయినట్టయితే సరిపోతుంది, కానీ ఒక డెఫిసిట్ ఉంటే దాన్ని ఎట్లా పూడ్చుకున్నాం మనము. రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి కావలసినటువంటి నిధులన్నీ కూడా ఇన్కమ్ అంతా కూడా హైదరాబాద్ నుంచే వస్తుంది, ఇంచుమించు 70 నుంచి 76% వరకు. అలాంటి హైదరాబాద్కు మీరు పెట్టినటువంటి బడ్జెట్లో ఎంత పెట్టారు, ఆర్టీసీకి 250 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ఎందుకు చెల్లించాలి, 5 రూపాయల భోజనం పథకానికి ఎందుకు మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు చెల్లించాలి అనే చాలా విషయాల మీద నిన్న మా 47 మంది కార్పొరేటర్స్ సమగ్రమైనటువంటి అవగాహనతోని బడ్జెట్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకొని దాని మీద స్టడీ చేసి ప్రతి ఒక్కరు కూడా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. ఉదాహరణకు మీకు ఈనాడు మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది, మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి 2 మున్సిపల్ డివిజన్స్ గ్రేట్ హైదరాబాద్లోకి వస్తుంది, మున్సిపల్ కార్పొరేషన్ అది సంబంధం లేదు, కానీ ఆర్కేపురం కానీ సర్వూర్ నగర్ కానీ ఈ 2 మున్సిపల్ డివిజన్స్ గ్రేట్ హైదరాబాద్కి వస్తాయి.
ग्रेट हैदराबाद को संबंधी रूम मुनपल डिवन अभिवृद्धि ग्रेट हैदराबाद मुनपल कॉर्पोरेशन बजेट अलोकेशन डबू मिगता चोट असेंबली स्पष्ट मीरपेट मुनपालिटी की ఈ రకమైనటువంటి వీళ్ళని స్టడీ చేశారు మా వాళ్ళు ప్రతిది కూడా పేపర్ ఈ బుక్ బడ్జెట్ బుక్ అంతా కూడా చదవడం జరిగింది మొత్తం టోటల్ గా ఒకరు కాదు ఇద్దరు కాదు 47 మంది దీన్ని స్టడీ చేశారు మొత్తం ఈ బడ్జెట్ ని ఊరికి అల్లాటప్పగా మేము మాట్లాడడం లేదు ఆరితేరినటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు మా వాళ్ళు నేను ఇవాల చెప్తున్నాను మీరు రాసి పెట్టుకోండి ఏ రోజు మళ్ళీ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినా మేయర్ డిప్టీ మేయర్ భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా గెలిచి తీరుతుంది మా ఊర్ల దిశగా పయనిస్తూ పని చేస్తున్నారు వీట్ల మీరు చూడండి 6841 కోట్ల 87 లక్షల రూపాయలు ప్రపోజ్డ్ బడ్జెట్ 2021 మొత్తం కూడా కలిపి 8500 కోట్లు రివైజ్డ్ బడ్జెట్ కింద వాళ్ళు పెట్టడం జరిగింది 8500 కోట్లు ఇవన్నీ తూతు మంత్రంగా మనం సర్ చేసుకుంటే బాగుంటుందా బడ్జెట్ శాంక్షన్ చేసుకుంటే బాగుంటుందా ఆలోచించండి ఎస్డిఆర్పి కింద ఎంత పెట్టారు గత సంవత్సరం ఎస్డిఆర్పి కింద ఎన్ని వర్క్స్ జరిగినాయి ఎన్ని ఫ్లైఓవర్ జరిగినాయి ఎన్ని స్కైఓవర్ జరిగినాయి ఎన్ని అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ జరిగింది ఎన్ని రోడ్లు వేసిండ్రు ఎస్డిఆర్పి కింద వచ్చినటువంటి టెండర్స్ ఎన్ని టెండర్స్ ఆఫీషియల్ గా శాంక్షన్ అయినాయి ఎన్ని టెండర్స్ మీరు నామినేషన్ మీద ఇచ్చారు ఇవన్నీ అడిగే అధికారము ప్రజా ప్రతినిధులుగా ప్రజల తరపు నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్స్ హక్కు ఉందా లేదా ఒకసారి ఆలోచించండి ఎందుకు ఇంత హడావిడిగా వర్చువల్ మీటింగ్ ఇనాక మొత్తం కర్ఫ్యూ టోటల్ గా లాక్అవుట్ మొత్తం ఎత్తేసారు తెలంగాణ రాష్ట్రంలో అందరం తిరుగుతున్నాం కదా ఇక్కడ ప్రెస్ వాళ్ళు మా ప్రెస్ మిత్రులే చేరు పక్కన చేరేసుకొని కూర్చున్నాం కదా పార్లమెంట్ జరిగింది కదా అసెంబ్లీ జరిగింది కదా కౌన్సిల్ జరిగింది కదా ఒక 2 రోజుల 3 రోజుల బడ్జెట్ మీద సీరియస్ గా డిస్కషన్ ఎందుకు చేయరు అనేది భారతీయ జనతా పార్టీ నిన్నటి రోజున 47 మంది కార్పొరేటర్స్ కూర్చొని ప్రతి విషయం మీద ఆలోచించి వర్చువల్ మీటింగ్ ని బైకాట్ చేయకూడదు ఎందుకంటే ఇది బడ్జెట్ ప్రజల తరపున అనుకోబడ్డటువంటి మనము మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది బైకాట్ చేయడానికి వీల్లేదని ముక్త కంఠంతో 47 మంది నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎస్ మేము వర్చువల్ మీటింగ్లో కూడా పాల్గొంటాం కానీ తప్పు జరిగితే నిలదీస్తాం సమయం ఇవ్వకుంటే నిలదీస్తాం అనేటటువంటి దృక్పథంతో రేపటి వర్చువల్ మీటింగ్ కూడా గ్రేట్ హైదరాబాద్లో ఉన్నటువంటి 47 మంది మున్సిపల్ కార్పొరేటర్స్ కూడా అటెండ్ అవుతున్నారు బడ్జెట్ మీద చాలా విషయాలు చాలా అంటే చాలా ఉన్నాయి దీంట్లో వీటన్ని విషయాల మీద కూడా మాట్లాడడానికి మా వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు రేపు సరైనటువంటి సమయం గిట్ ఇవ్వనట్టయితే రాబో రోజులో హైదరాబాద్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారులు నిలదీయడం జరుగుతుంది ప్రతి డివిజన్లో ప్రతి ఏఈని ప్రతి డిప్టీ ఏఈని ప్రతి ఈఈని ప్రతి డీసీని ప్రతి జోనల్ కమిషనర్ని వదిలే సమస్య లేదు మా యొక్క హక్కులు ప్రజలు మమ్మల్ని ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిపించి మాకు ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజలకే అంకితమై పనిచేయడానికి నిష్ఠతోని పనిచేయడానికి నిస్వార్థ భావనతోని పనిచేయడానికి సబ్కే సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే ఆలోచన ఏ రకంగా అయితే ప్రధానమంత్రి గారు మాకు సూచన చేసిండో దాన్ని అనుసరించి దానికి అనుగుణంగా మేము మా డివిజన్లలో పనిచేయడమే కాకుండా మిగతా డివిజన్లలో కూడా మా కార్యకర్తలకు జరుగుతున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద కూడా మేము స్పందించి గ్రేటర్ హైదరాబాద్ 150 డివిజన్లలో
కావాల్సినటువంటి అన్ని విషయాల మీద రోడ్స్ కావచ్చు స్ట్రీట్ లైట్స్ కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు నాలాల అభివృద్ధి కావచ్చు చెరువులు పునరుద్ధరించడం విషయంలో కావచ్చు కబ్జా అయినటువంటి చెరువులని ఏ రకంగా మళ్ళీ ఆ చెరువుల యొక్క రూపకల్పన పూర్వ వైభవం ఏ రకంగా తీసుకురావాలి ఏ రకంగా విద్యా విషయంలో మున్సిపల్ కార్పొరేషన్కి ఎంతవరకు సంబంధం ఉంది వైద్యం విషయంలో ఏదైతే బస్తీ దవాఖానాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నింటిని కూడా ఏ రకంగా దీన్ని సరైనటువంటి పద్ధతిలో అందించాలి కేంద్ర ప్రభుత్వం నుంచి అర్బన్ డెవలప్మెంట్ నుంచి వచ్చేటటువంటి నిధుల్ని కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్ని నిధులు వస్తున్నాయి ఏ రకంగా మరుగుదొడ్లు కట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులని సరైనటువంటి పద్ధతిలో మీరు ఉపయోగిస్తున్నారా వినియోగిస్తున్నారా లేదనే విషయంలో కానీ డబుల్ బెడ్రూమ్కు ప్రతి ఇంటికి 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చినటువంటి డబ్బుల్ని సరైనటువంటి పద్ధతిలో మీరు వాడుతున్నారా లేదా అనేటటువంటి విషయంలో కానీ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అధికారాలు పరిధులు దాటి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వము పార్టీ పరంగా ఓడిపోయిన కార్పొరేటర్లు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నటువంటి విషయంలో నిలదీయడానికి వెనకాడనటువంటి మా కార్పొరేటర్లు భయపడే సమస్య లేదు భారతీయ జనతా పార్టీ జనతా పార్టీ జనసంఘ్ పార్టీ ఉద్యమాలతోనే వచ్చినటువంటి పార్టీ ఇది ఉద్యమాల గడ్డ తెలంగాణ గడ్డ రథాకారులతోని పోరాటం చేసినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆనాటి కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి అలనాటి ఇందిరాగాంధీ కానీ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ మీద కానీ తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి 1969లో ఒకే రోజు 363 మంది విద్యార్థులు యాబిడ్స్ దగ్గర బృందావన హోటల్ ముంగట ఊచకోత కోసి ఫైరింగ్ చేస్తే చనిపోయినటువంటి అమరుల యొక్క త్యాగ ఫలమే ఈనాడు తెలంగాణ రాష్ట్రం అలాంటి గడ్డ నుంచి పుట్టినటువంటి మేము మా కార్యకర్తలు తప్పనిసరిగా ఈ బడ్జెట్ను నిలదీస్తాం ఒకవేళ బడ్జెట్లో గిట్ట రేపు గిట్ట సరైనటువంటి పద్ధతిలో వర్చువల్ మీటింగ్లో గిట్ట మా వాళ్ళకు మాట్లాడే అవకాశము ఇయ్యనట్టయితే లేకుంటే సబ్జెక్ట్ మీద విననట్టయితే తూతుంబాలుగా బడ్జెట్ గిట్ట పాస్ చేసినట్టయితే హైదరాబాద్లో నేను చెప్పినట్టు ప్రజాస్వామ్య పద్ధతిలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది గెలుపు పాండవులదే మా కార్పొరేటర్స్ ఆ దిశగా పయనిస్తున్నారు తప్పనిసరిగా మేము అన్ని విషయాల మీద కూడా రేపు జరిగిన తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చి మా యొక్క కార్యాచరణ ఏ రకంగా ఉంటుందనేది రేపు సాయంత్రమే ఒకవేళ బడ్జెట్ ప్రజాస్వామ్య పద్ధతిలో గిట్ట రేపు వర్చువల్ మీటింగ్లో గిట్ట వాళ్ళు బడ్జెట్ శాంక్షన్ చేసుకున్నట్టయితే మా వాళ్ళకు అవకాశం ఇచ్చినట్టయితే మేము ఏమి ఎలాంటి ఇబ్బంది పెట్టం రాజకీయంగా ఆలోచించి రాజకీయ కోణంలో వాళ్ళు బడ్జెట్లు గిట్ట శాంక్షన్ చేసుకుంటామంటే మాత్రము తప్పనిసరిగా మేము మా యొక్క పోరాటం ఏ రకంగా ఉంటుందనేది రేపు సాయంత్రమే మీకు తెలియపరుస్తాము మా కార్పొరేటర్ల సమావేశం పెట్టి మేము రాబో రోజులలో మా యొక్క కార్యాచరణ ఏ రకంగా ఉంటుందనేది కూడా మేము ముందుకు తీసుకొస్తామని తెలియపరచడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ధన్యవాదాలు మీరు ఏమైనా అడగాలనుకుంటే అడగండి